అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ టమాటా గుడవడ పచ్చడి ఆంటీని వచ్చేసాను. ఏంటి ఈరోజు గెటప్ అని ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తూ ఉండండి. బట్ అంతకన్నా ముందు చిన్నది ఒకటి చెప్పాలి. ఏంటి అంటే ఈ వీడియో మటుకు ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరి మనోభావాలు కానీ, ఎవరికి ఇచ్చబోసే విధంగా, ఎవరిని కాపీ కొట్టి వేస్తున్నాడు కానీ, జస్ట్ ఇది కామెడీ పరంగా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మాత్రమే చేసిన ఈ వీడియో. మీ అందరికి బాగా నచ్చుతుందని హోప్ నేనైతే అది బాగా అనుకుంటున్నాను. నచ్చుతుంది డెఫినెట్గా అని చెప్పేసి. సో చాలామంది అయితే కామెంట్లు పెట్టారు మొన్న చంద్రముఖి గెటప్ వేసుకుంటే, అక్క అక్కడ కామెడీ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుండేది, అంటే జస్ట్ క్లిప్పింగ్స్ వస్తాయి కదా అట్లా యాడ్ చేస్తే బాగుంటాయి అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ నాకేంటంటే యాడ్ చేయడం రాదనమాట, నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్ నేనే చేస్తాను కాబట్టి నేర్చుకుంటున్నాను. తొందరలో మీకు ఏమంటారు ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రతి వీడియోలు వింటుంటే, మీ అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. తొందరలో నేర్చుకుంటున్నాను. సో తప్పకుండా వస్తే అప్పటిదాకా మీరైతే నన్నైతే ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అర్థమైంది కదా? నా రెండు ఛానల్స్ కూడా నేను పానీపూరిలో రోజు వదులుతున్నాను, షూ గప్చుప్లో రోజు వదులుతున్నాను. కాబట్టి మీరు రోజు నన్ను రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మటుకు నేను పానీపూరిలో పెడతాను. సో మీ షూ గప్చుప్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెండు ఛానల్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ వేసుకొని మీకోసం నేను చాలా చేస్తున్నాను. నిన్న వీడియో అయితే నార్మల్గానే పెట్టిన షూ గప్చుప్లో. సో దాని గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, కంటెంట్లోకి వెళ్తున్నాను. ఇంకా కంటెంట్లోకి వెళ్ళినంటే నేను ఇంకా మొత్తం మారిపోతాను. నమస్కారం, కూర్చోండి జీజి గారు, కూర్చోండి. నమస్కారం, నమస్కారం. సర్వోజన సుఖినో భవంతు. చెప్పండి. ఈమె మన గజ్జి జ్యోతిషాల నుండి వచ్చారు గుంజమ్మ గారు. అవును, అంటే ఈరోజు నన్ను మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం నా జన్మ అనేది చాలా చాలా సంకరం ఆగిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా నన్ను ఎక్కడ చూసినా గుర్తుపడతారో లేదో, మీకే వ్యూస్ లేవు, నన్ను పిలిచారు మీరు మీ ఛానల్లోకి, కానీ ఫస్ట్ టైం నన్ను పిలిచారు కాబట్టి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అని అనుకోవాలంతే. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వచ్చానండి ఇక్కడికి. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట ఇక్కడ. సరే నానా, నన్ను పిలిచారు కదా ఈరోజు, అంటే ఏంటి మీ అనుమానాలు, ఏంటి మీకు ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయో నాకు చెబితే నేను దానికి క్షుణ్ణంగా పరిష్కారం అనేది మీకు ఇస్తాను. మీకు ఏ అనుమానాలు ఉన్నా, ఏవి ఉన్నా, నన్ను మీరు కాల్స్ వచ్చినా మీరు క్లియర్గా నన్ను అడగచ్చు. అవును జీజీ గారు, మీరు ఎందులో బాగా చెప్తారు అంటే ప్రవచనాలు కానీ? అంటే ప్రవచనాలు కాదమ్మా, నేను చెప్పి అదే జ్యోతిషం ఏది మంచిగా చెప్తారు. నేను దృష్టి తీయడం ఎలా అంటే, ఇప్పుడు నరుని కన్నుకి నల్లరాయణన పేలిపోతుంది అనమాట. అంటే చాలామంది మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి అంటూ వస్తున్నారు కదా. సో అలా నల్లరాయన భగ్గుమని అంటుంది కాబట్టి, నల్లరాయన పేలిపోతుంది కాబట్టి నరుడి కన్ను అంత భయంకరమైంది అనమాట. ఆ దృష్టి అనేది నేను దాంట్లో చాలా ఆరితేరిపోయి ఉన్నానమాట దృష్టి తీయడంలో. అలా చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా చచ్చిపోయిన వాళ్ళకి కూడా దృష్టి తీసేస్తాను నేను. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మా ఛానల్ సక్సెస్ అవుతలేదు అని చెప్పి కొంచెంమంది బాధపడే వాళ్ళకి కూడా దృష్టి తీసేస్తాను. అదేవిధంగా బాగా బలిసి కొట్టుకుని ఉంటారు కదా, బాగా వ్యూస్ వస్తున్నాయి మాకు, బాగా బలిసి కొట్టుకోవడం ఎందుకంటున్నానంటే అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వ్యూస్ బాగా వస్తున్నాయి మాకు, అసలు ఎలా అసలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి, ఎందులో దాచుకోవాలి ఇంత డబ్బునని చెప్పి చాలా ఇబ్బంది పడుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మేము ఏం చేయాలండి అని అంటే అప్పుడు నేను చెప్తాను అనమాట, కొన్ని సలహాలు ఇస్తుంటాను. మీకు డబ్బులు బాగా బలిసి కొట్టుకుంటే అన్నదానాలు చేసుకోండి, పుణ్యకార్యాలు చేయండి, పాపకార్యాలు చేయకండి, స్ట్రైకులు వేయొద్దు అని ఇలాంటి కొన్ని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అయినా కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలుపు మామూలు బలుపు కాదనమాట. నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే యథావిధికి మళ్ళీ వెళ్ళి ఎవరు దొరుకుతారా అని చెప్పి స్ట్రైక్ వేయడం కానీ, కొంపలు కూల్చడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా వాళ్ళతో పీడించబడుతున్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ వల్ల పీడించబడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మా దగ్గరకు వస్తారు, అమ్మగారు ఇది సమస్య అని చెప్పేసి, గుంజమ్మ గారు ఇది మా సమస్య అని చెప్పి నా దగ్గరకు వస్తుంటారు. అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళ పేర్లతో నేను దృష్టి తీసేస్తూ ఉంటాను, వాళ్ళ ఉంటాను అనమాట. సో వాళ్ళ నుంచి బాధింపబడి పీడింపు కాదు పీడించబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి నేను రక్షిస్తాను ఉంటానని వాళ్ళు అనుకుంటారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదనుకోండి.
సో అలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఛానల్స్కే కానీ చిన్నపిల్లలకే కానీ ముసలోళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి చచ్చిపోయిన ఫోటోలు పంపించినా నేను అలాగే ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే వాళ్ళు అక్కడ నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా కానీ వాళ్ళకు కూడా అక్కడ ఉంటారు కదండి, ఎనిమిస్ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు నాకు రాత్రులు కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట, అంటే పైన ఉన్న వాళ్ళంతా నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట, గుంజమ్మ గారు మాది సమస్య అని. అప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళ సమస్య నేను పరిష్కారం ఇక్కడ కింద ఉండి నేను ఫోటోలు పెట్టుకుని వాళ్ళ పేర్లతో డిస్ట్రిబ్యూట్ చేసి పరిష్కారం అనేది చేస్తూ ఉంటాను. ఇలా చాలామంది సమస్యని నేను పరిష్కరిస్తూ వస్తూ ఉన్నాను అన్నమాట. ఇది నా రోజులో దినచర్య అన్నమాట. అన్ని ప్రతి ఒక్కదానికి మీకు వ్యాపారంలో కానీ బాగా బలిసి కొట్టుకొని బాగా సాగుతుంది మాకు. అసలు చెప్తున్నాను కదా, కొంతమందికి రాక బాధపడుతుంది, కొంతమంది బాగా ఎక్కువ. గుంజమ్మ గారు మాకు రెండు ఛానల్స్ ఉన్నాయండి, దానికి గీట వ్యూస్ రావు, ఏదో వచ్చిన వాటికి గీట కొంతమంది ఏడ్చేసి వస్తుంటారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు, పడిస్తున్నాం పడిస్తున్నాం అంటారు, మరి దానికి ఏమైనా చేయగలుగుతామా? వాళ్ళే మన మీద పడేస్తున్నారు కదా. అదే ఇప్పుడు మీ మీద పడేసే వాళ్ళు కూడా, మీరు ఎవరి మీద పడేస్తున్నారు అన్న వాళ్ళు కూడా మీ మీద పడేస్తుంటారు, వాళ్ళు చేసేది కూడా అదే కదా. మేము తప్పకుండా దీనికి పరిష్కారం అయితే నా దగ్గర అన్నీ ఉన్నాయండి, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చేయాలి చెప్పండి, వ్యూస్ బాగా రావాలి. అవును, వ్యూస్ రావాలి, బ్యాడ్ కామెంట్స్ ఆగిపోవాలి. ఓకే, దాని గురించి నేను సపరేట్గా డిస్ట్రిబ్యూట్ ఇస్తాను. మీ ఛానల్ పేరు నాకు డీటెయిల్స్ ఇవ్వండి, ఛానల్స్ పేరు చెప్తే నేను ఆ ఛానల్స్ షూ గప్ చూప్ అండ్ పానీపూరి ట్రోల్స్ రెండు ఛానల్స్ ఆమెవి. ఓకే, ఆ రెండు ఛానల్స్ పేరు మీద నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఇది ప్రత్యేకంగా ఎంతో మునులు వాళ్ళు వీళ్ళు చేసిన మా గురూజీలు ఎంతోమంది నాకు ఇచ్చిన వాళ్ళంతా నాకు కమండంలో కాకరకాయ అనేది ఒకటి ఇచ్చారు నాకు, అది తినడం వల్ల నాకు ఈ శక్తులన్నీ వచ్చాయన్నమాట. ప్రత్యేకంగా నేను చేసేదానికి ఇంకా తిరుగుండదు అనమాట. మీరు కనుక ఒక్కసారి నాతో దృష్టి తీయించుకుంటే మీ దృష్టి తరతరాలు వంశ పారపరంగా ఉన్న దృష్టిలన్నీ పోతాయి. అసలు ఇంకా మిమ్మల్ని చూస్తే ఇంకా ఏ దృష్టి అనేది తల్లిదండ్రులు కూడా దృష్టి మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది, అంత ప్రత్యేకమైన నా దగ్గర ఉంది పవర్ ఉందన్నమాట. మీకు అవును గుంజమ్మ గారు, మా ఇంటికి కూడా చాలా గజ్జిలాగా దృష్టి పడిందండి, తీయాలంటే ఎట్లా? చెప్తున్నాను మీ ఇంటికి కూడా పెద్ద కవచం ఇస్తాను. కవచం అంటే ఇంటిని మొత్తం కప్పేసుకోవాలి అలాంటి కవచం ఇస్తాను. అప్పుడు మీకు పాజిటివ్ అదే సారీ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు మీ ఇంటికి తగలకుండా ఉంటుంది అనమాట. కవచం ఇచ్చేస్తాను పెద్దది. ఇప్పుడు కరుడు కవచకుండాలతో పుట్టినట్టుగా నేను అలాంటి కవచాలు ఇస్తాను. అంటే జనరల్గా అందరు తాయితాలు కానీ యంత్రాలు కానీ అట్లాంటి ఇస్తారు కదా, నేను కవచం ఇస్తాను. కవచం అంటే ఒక పెద్ద తాటపత్రిలో పెద్ద పత్రం ఉంటుంది ఒకటి, అదంతా తీసుకొచ్చి ఇల్లు మొత్తం ఎలుతురు గాలి చీకి అది ఏమంటే ఏది దూరకుండా మొత్తం కప్పేసుకుని ఉంటే అసలు మీ ఇల్లు ఎవరికి కనిపించదు, అసలు మీకు దృష్టి అనేది తగలదు. సో మంచి మార్గం మీకు చెప్తున్నాను, చాలా తక్కువ రేట్ అండి. నేను రీజనబుల్గా, మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు కాబట్టి చాలా చాలా రీజనబుల్గా చెప్తున్నాను. 1,16,000 రూపాయలు ఉంటుందండి ఆ కవచం, తీసుకోండి మీ ఇంటిని మొత్తం కప్పేసుకోండి, అప్పుడు ఇల్లు కనిపించదు కాబట్టి మీకు దృష్టి అనేది తగలకుండా ఉంటుంది. అదేవిధంగా నేను కొన్ని యంత్రాలు ఇస్తుంటాను దృష్టి. ఒకవేళ మరి మాకు మనుషులకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ దృష్టి తగలద్దు అంటే? ఫ్యామిలీ మెంబర్స్ కూడా కవచాలు ఇస్తాను. ఇప్పుడు కరోనా వాళ్ళు ఉంటారు కదా అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు మొత్తం ఇటు ధరిస్తారు కదా మొత్తం కనిపించకుండా, అట్లాంటి కవచం ఇస్తాను నేను మీకు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే పీపీ కిట్ లాగా, పీపీ కిట్ అంటారు కదా, అలాంటివి ఇస్తాను. అలాంటివి ఇచ్చినప్పుడు మీరు అవన్నీ ధరిస్తే ఇంకే మిమ్మల్ని ఎవరు చూడరు, మీకు డిస్టెన్స్ అది పెట్టరు కదా, ఇంకా సమస్య ఏముంది అక్కడ? సో మీ ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. మీకు ఏం గాలి ఆడుతుందా అండి? అన్ని ఆడుతాయి, గాలి ఆడుతుంది, ఇంకొకరిని దూరించుకొని డాన్స్ కూడా చేయొచ్చు అన్నమాట. సో అట్లా చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అది మీకు ఇంకా ఇప్పుడు ఛానల్స్ పేరు చెప్పారు కదా, నేను మీ ఛానల్ పైన అయితే ఒక చాలా పెద్ద చెయ్యాలి పూజ. పూజకు మటుకు ఖర్చు అవుతుంది, మరి మీరు మరిచ్చుకోగలుగుతారు? గుంజమ్మ గారు మా ఛానల్కి మీరు పెద్ద ఫ్యాన్ అన్నారు, మరి మా ఛానల్ కోసం ఫ్రీగా తీసేయచ్చు కదండి డిస్టి? అలా ఉండదమ్మా, తమ్ముడే పేకాట పేకాట అని అంతే కదా. ఎందుకంటే తమ్ముడే పేకాట పేకాట ఎందుకంటారు అంటే పేకాట దగ్గర తమ్ముడైనా ఎవడైనా ఒకటే, ఆ గుడి ఎడకన ఆసామి అని. కానీ మీరు ఫ్యాన్ అన్నప్పుడు అయ్యమ్మా అదే చెప్తున్నానమ్మా, ఆఫ్ రేట్లు చేయండి. ఆఫ్ రేట్లనే సరే, మీకోసం ఒక 10,11,000 రూపాయలకు నేను మీకు ఒప్పందం కుదుర్చుకుంటున్నాను. 10,11,000 రూపాయలకి నేను ఈ పూజ అయితే చేస్తాను, ఎందుకంటే రెండు ఛానల్స్ కాబట్టి రెండు ఛానల్ కలిపి ఒక ఛానల్ ఒకటే దానికి తీసుకోవాల్సిన అమౌంట్ నేను రెండు కలిపి తీసుకుంటున్నాను. పూజ అనేది నేను బాగా దొబ్బి తిని అంటే కుంభాలు బిర్యానీలు మేకలు
అన్ని తాగుతామండి ఫుల్ బాటిల్స్ నో సింగల్ సింగల్ పెగ్గులు గిగ్గులు కాదు ఫుల్ బాటిల్స్ నేను చెప్తున్నా రెగ్యులేషన్ నో చీప్ నికర్ అంత కాస్ట్లీ అంత బ్రాండెడ్ స్కాచ్ వైన్ బ్రాండెడ్ మంచి 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 బ్రాండెడ్ తాగుతాను సో కాబట్టి మీరు నాకు అదే చెప్తున్నాను నేను నాన్ను పూజ పిలిచేటప్పుడు మీరు ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రకరకాల ఫుడ్లు అన్నీ ఉంటాయి కదా అన్నీ రెండేసి ప్లేట్లు ఆర్డర్ పెట్టాలి బాగా నేను తినాలి తినేసి బాగా ఒక రెండు ఫుల్ బాటిల్ ఒక ఫుల్ బాటిల్ అయితే నాకు సరిపోదు ఎక్కదు నాకు బేసిక్గా కాబట్టి రెండు ఫుల్ బాటిల్ పెడితే నేను అవన్నీ తాగి తినేస్తాను తినేసిన తర్వాత ఏం చేస్తానంటే పూజలో కూర్చుంటాను మీకు అప్పుడు మంత్రాలు బాగా వస్తాయి మంత్ర ఉచ్చారణ బాగా చేస్తాను అన్నమాట దిష్టి మంత్రాలు అనేది బాగా ఉచ్చరిస్తాను బాగా అప్పుడైతే బూతులు అవన్నీ కలిపి వస్తాయి కాబట్టి మీకు తొందరగా దిష్టి పోయే ఉంటాయి ఎందుకంటే మంత్రంకైతే శుద్ధి శుభ్రత నియమిష్టలతో ఉండాలి కానీ ఇది మన బూతు పురాణంకి సంబంధించింది ఇది దిష్టి పురాణం కాబట్టి దిష్టి పురాణం సారీ చెప్పడం మర్చిపోయాను దిష్టి పురాణం దిష్టి పురాణానికి సంబంధించింది కాబట్టి దిష్టి తీయడం మన స్పెషలిస్ట్ కాబట్టి దిష్టి పురాణాలు బాగా రావాలి నోట్లో ఉచ్చారణ బాగా జరగాలంటే బాగా తినాలి బాగా తాగాలి సో బూతులు రావాలి అట్లాంటి టైంలో ఆ దిష్టి అనేది నేను తీస్తున్నప్పుడు ఆ దిష్టి అనేది ఆటోమేటిక్ నేను ఈ ఇప్పుడు నేను వీళ్ళకు చేస్తాను కదా ఈ వీడియో అయితే వీళ్ళు చేసుకోవచ్చు నేను పర్మిషన్ ఇస్తాను ఆ దిష్టి వీడియో కూడా నేను చేస్తా వాళ్ళు అన్నారు దిష్టి వీడియో తీసుకుంటామమ్మా అన్నారు తీసుకోమని చెప్పాను ఆ వీడియోని కూడా మేము ఇంకో వాళ్ళది ఇంకో ఛానల్లో ఇది ఒక ఛానల్ వదులుతారు కదా ఇంకో ఛానల్లో వదులుతారు నేను దిష్టి ఎలా తీసేసానని చెప్పి దాంట్లో క్లియర్గా ఉంటుంది మీరు చూడండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైనా నచ్చితే నా పద్ధతి నచ్చితే నా దిష్టి తీసే పద్ధతి నచ్చితే మీరు క్లియర్గా చూసుకొని నా నంబర్కి అయితే డైల్ చేయండి నా నంబర్ వచ్చేసి 00000 10 సున్నాలు ఉంటాయి ఆ 10 సున్నాలకి మీరు ఫోన్ చేసినప్పుడు మా శిష్యులు ఉంటారు వాళ్ళు ఫోన్ అయితే ఎత్తి మీకు మొత్తం చెప్తారు డీటెయిల్స్ అని చెప్తారు నా అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి నేను ఎక్కడ పడితే అక్కడ దొరకను ఎప్పుడు పడితే అప్పుడు దొరకను మీరు ఏదో అల్లటప అనుకోవద్దు నన్ను నేను చాలా బిజీగా ఉంటాను ఎందుకంటే తర్వాత చెప్తానులే వేరే వీడియోలో సో చాలామంది డిస్ట్రిక్ సేవిటీ ఉంటాయి కదా సో చాలా బిజీగా ఉంటాను మా శిష్యులే చూసుకుంటారు మీకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటాను అనమాట సరే నాన్న వెళ్ళిపోవచ్చా నేను ఇంకా గుంజమ్మ గారు మీరు మీతో దిష్టి ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా బాగుపడ్డారా అండి ఎందుకు బాగుపడలేదు మీకు ఉదాహరణ రెండు ఛానల్స్ పేర్లు చెప్తాను వాళ్ళని మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో కొడితే మీకు తెలిసింది పిత్తుల పాకేజ అని ఒక ఛానల్ ఉంది అదైతే ఊడుస్తున్నా తూడుస్తున్నా అన్ని ఇది తప్పితే ఇది వేయే తప్పితే వీడియో మిగతా వీడియోలు అన్నీ పెడుతుంది అన్నిటికీ ఇవి అన్ని వ్యూస్ రావడానికి కారణం నేనే అనమాట అదనమాట ఇంకోటి అయితే టమాటా గుజ్జన గుర్తుంది అది ఇంకా అదైతే మరీ ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటుంది అనమాట అది కూడా మీకు ఇంకా గుర్తుపట్టాలంటే నేను చెప్తాను కోడ్ లాంగ్వేజ్ చెప్తాను ఎందుకంటే మనము యూట్యూబ్లో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి పేర్లు చెప్పకూడదు డైరెక్ట్గా అందుకని ఇండైరెక్ట్ చెప్తున్నాను ఒకటి పిత్తుల పాకేజ రెండవ ఛానల్ పేరు వచ్చేసి హాయ్ అండి బాయ్ అండి నమస్కారం అండి హాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి ఇంకో వంటతో కలుద్దామండి మా గురువుగారికి ఎంతో ఇష్టమైన వంట అండి అని అని చెప్తుంటారు కదండి ఈ రెండు ఛానల్స్ వాళ్ళు నాతో డిస్ట్రిబ్యూట్ అనమాట దానివల్లనే వాళ్ళ ఛానల్స్ అంతా గ్రో అయ్యి వాళ్ళు రెండు ఛానల్స్ ఒక్కొక్కరు 5-6 ఛానల్స్ పెట్టుకొని ఇంత బాగా బలిషి డబ్బులు ఏం చేసుకోవాలి అని చెప్పి అర్థం కాకుండా ఏ వీడియో పెట్టినా ఆఖరికి అన్ని వీడియోలు చూస్తారని చెప్పి అసలు యూట్యూబ్నంతా బ్రష్టు పట్టించి చేస్తున్నాయి ఈ రెండు ఇంకా చాలా ఉన్నాయి ఆ రెండింటి కూడా నేను అన్ని ఈ రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను బయటకి తీస్తాను ఇదన్నమాట నేను ఈరోజు అవును గుంజమ్మ గారు మీరు పూజలు చేయడానికి ఎంతగానో తీసుకుంటున్నారు కదా అండి అందుకే మీ పేరు గుంజమ్మ అని పెట్టినట్టున్నారండి అవునండి నాకు మా గుంజమ్మ అని నాకు ఎందుకు అంటే మా తండ్రి గారు మా తల్లిదండ్రులు అంటే చిన్నప్పటి నుంచి అందరి దగ్గర ఇలానే గుంజుతుండేవారు అవునండి పుట్టగానే అందరిని గుంజి గుంజి పడేశానంటండి అదే విధంగా తర్వాత పెళ్ళి డబ్బులు గుంజారా లేకపోతే గుంజి పడేసేవాళ్ళ అంటే డబ్బులు గుంజుతాను డబ్బులు ఇవ్వతే వాళ్ళని గుంజి రోడ్డు మీద పడేస్తానండి సో నా పద్ధతి అది కాబట్టి మా నా తల్లిదండ్రులు కారణ జన్మలు వాళ్ళు పెట్టిన పేర్లు ఇవి అనమాట గుంజమ్మ గుంజమ్మ అంటే నేను అందరి దగ్గర గుంజుతా ఉంటాను అనమాట ఆ డబ్బులు వేయలేదనుకు వాళ్ళని గుంజి పడేస్తా ఉంటాను అనమాట అదనమాట ఇచ్చినా ఏపైనా వాళ్ళని అయితే గుంజి పడేస్తాను అందుకనే ఏదో రకంగా గుంజేదే నా వ్యవహారం కాబట్టి నా పేరు గుంజమ్మ ఎవరైనా మా ఏమంటారు ఛానల్ అంట సారీ అండి మాతో దిష్టి తీయించుకోవాలి మా దిష్టి సరే అండి గుంజమ్మ గారు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలండి మీకు మీ చూస్తున్న సబ్స్క్రైబర్లందరికీ అందరూ బాగుండాలండి అందరూ మేము ఉండాలి
దిష్టి తీయించుకోండి, నన్ను పిలిపించుకొని అలానే బాగా గుంజించుకోండి, డబ్బులు ఎక్కువ వాళ్ళు నన్ను పిలవండి, తప్పకుండా వచ్చి మిమ్మల్ని మీ జేబులు చిల్లులు పడేలాగా నేను తీస్తాను మీకు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేనండి మా రెండు ఛానల్ చూడండి, మా రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో మన ఎంతో వాళ్ళ దగ్గర గుంజిన ఈ మాత్రంలో చెప్పపోతే నన్ను గుంజి రోడ్డు మీరు వేసేస్తారు వీళ్ళు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలీపూరి రోజు షూ గప్చు రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో వీడియోలో వాళ్ళ ఛానల్స్ దిష్టి తీసేస్తానండి, అది ఎలానో వీడియో పెడతారు చూసుకోండి. రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుందండి. అలాగేనండి, ఉంటారండి, అందరూ బాగుండాలండి. నమస్కారం అండి. డైరెక్టెడ్ బై బ్యాటింగ్ బాబా.